చెప్పి కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అభిమాన నాయకుడు మీ కష్టకాలంలో పిలిస్తే పలికే నాయకుడు మీరు మెచ్చిన నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారికి ఈ ఊరు అల్లుడు కల్వకుంట్ల కుటుంబాన్ని చెడ్గుడ ఆడుతున్న గొప్ప నాయకుడు ఈటల రాజేందర్ అన్న గారికి వేదికపై ఉన్న ప్రచారంలో మాతో నడిచిస్తున్న నాయకులకు కార్యకర్తలకు ఈ గ్రామ తెలంగాణ రక్తబంధులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అన్నగారు ఎంపీడీసీ గారు చాలా చక్కగా మాట్లాడిండు ఈ ఊరుకో మనిషి వచ్చిండు నేను ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారు కేసీఆర్ గారు నన్ను ఎమ్మెల్సీగా గెలిపిండ్రని విద్యావంతుల దగ్గరికి హై స్కూల్లల్లా కాలేజీలల్లా అందరి దగ్గర కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని తిరిగి ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల సునీల్ నాయక్ అనే ఒక తండా బిడ్డ కేసీఆర్ పేరు చెప్పి మీ ఊర్లో ఉన్న జీతగాడి పేరు చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యలు చేసుకున్న ఆ కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఈ గెలిచినైన ఈ ఊరికి వచ్చినగా జీతగాడు రోజు వెడతాడుగా మందు బువ్వ అంతేనా ఆ పేరు మీకే తెలుసు మీ కాళ్ళు మొక్తా మీ బాంజన్ ఆ అని రోజు మన ఇళ్ళలో తిరుగుతాడు కదా ఆ మనిషి సునీల్ నాయక్ తండాకు పోలే గుండె ధైర్యంతో మా బండి సంజయ్ అన్న మేమంతా పోయి ఆ అంతక్రియల కార్యక్రమాన్ని మీదేసుకొని చావు పరిష్కారం కాదని ధైర్యం చెప్పొచ్చినాం ఒక సావులు చూసి వచ్చినాయనే చావులకు నిరుద్యోగుల చావులకు కారణమైన ఒక ఎమ్మెల్సీ వ్యక్తి గీడికి వచ్చిండు ఆయన ఎమ్మెల్సీ కావడానికి కారణం కూడా ఈటల రాజేందర్ అని అందరికి బువ్వ పెట్టిండు రాజకీయంగా గాయన అచ్చికిడ చెప్తే ఈ ఊరోళ్ళని జైన్ చేసుకుంటే ఇక ఆయన మాట ఇని రాజగోపాల్ రెడ్డి అన్న కమలం పువ్వు గుర్తుకు ఓట్లేకుంటుంటారు ఉంటారానే ఉంటారా ఆయన ఎమ్మెల్సీగా గెలిచి ఏం చేసిండు ఒక్కసారి చెప్పమను రెండు సార్లు ఎమ్మెల్సీగా అయిండు ఏం చేసిండు వాళ్ళ కాలేజీలో అతిగంగా ఎక్కువ తక్కువ ఫీజులు వసూలు చేసి కోట్ల రూపాయలు సంపాదించుకొని ఎమ్మెల్సీ పదవి కోసము కల్వకుంట్ల కుటుంబాలకు లంచాలు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు ఇలా ఈ ధర్మ యుద్ధంలో ఈ సీట్ ఎవరిదే మునుగోడు ఎవరిది ఎవరి అడ్డ రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా చేస్తేనే కదా ఆ పల్ల మనిషి వచ్చి ఇక్కడ ఇంటింటికి ఊరూరుకు జీతగల్లెక్క పనిచేస్తారు ఇదెవరి స్థానం మీరిచ్చిన భిక్ష కదనే రాజగోపాల్ రెడ్డి అన్నకు ఎమ్మెల్యే పదవి మీరిచ్చిందే కదా ఈ అభివృద్ధి కోసమే కదా తను రాజీనామా చేసింది వీళ్ళందరూ వచ్చి తాగిపిస్తే తినిపిస్తే ఓ నాయకుల్లారా ఓ కేసీఆర్ కు బానిసల్లారా ఓ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహుల్లారా మీరు చెప్తే మా మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి అన్నకు అన్యాయం చేస్తారనుకోవడం పొరపాటు హుజరాబాద్ మర్చిపోయినరా మీరు కళ్ళల్లో మీ కళ్ళలో హుజరాబాద్ గుర్తుకొస్తే ఉలిక్కి పడి కూసుంటాడు నీ రాష్ట్ర ముఖ్యమంత్రి నడుగుపో హుజరాబాద్ సత్తా ఏందో దుబ్బాక సత్తా ఏందో మునుగోడు ప్రజలు మర్చిపోతారా ఈ ఊరు అల్లుడే కదా కేసీఆర్ ఓ వచ్చిన ద్రోహుల్లారా జీతగల్లారా కేసీఆర్ కు బానిసల్లారా గిలాసలు శంషలు కొట్టటోళ్ళారా మీతోని ఏమీ కాదు మునుగోడు ప్రజలు ముమ్మాటికి రాజగోపాల్ రెడ్డి అన్న కమలం పువ్వు గుర్తు మీద ఓట్లేస్తారు మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఒక నమ్మకం విశ్వాసం వచ్చింది నేను ఒకటే క్వశ్చన్ వేస్తానా ఆ వచ్చిన నాయకులకి ఈ ఊరు ప్రజలారా ఒక క్వశ్చన్ వేయండి కేసీఆర్ 9 సంవత్సరాల పాలనలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు ఏ రైతులకి రుణమాఫీ చేసిండు ఏ నిరుద్యోగులకు ఇంటికి రెండు ఉద్యోగాలు ఇచ్చిండు నిరుద్యోగ భృతి ఇచ్చిండా 57 సంవత్సరాల నిండినలకు పెన్షన్ ఇచ్చిండా భూమి నేలలకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా రైతు బంధువు ఇచ్చిండా రైతు బంధువు ఎక్కడ పుట్టింది హుజరాబాద్ లో పుట్టలే అవునా కాదా దళిత బంధువు ఇచ్చిండా హుజరాబాద్ లో పుట్టిన దళిత బంధువు ఈ ఊర్లో ఇచ్చిండ్రా మరి గిరిజన బంధు ప్రకటించిండు ఆ జీవో ఇచ్చిండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇవాళ పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలేని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓట్లు రాగానే కొత్త బిచ్చగాళ్ళంతా వచ్చి ఊర్లలో తిరిగి పొద్దెరగక తినక తినుకుంటా తాక్కుంటా తిరుగుతాండు ఈ భాష మాది కాదు కేసీఆర్ ఆయన గురువు మాకు గురువుది గురికే గురువుకే అప్ప చెప్పాలి కాబట్టి ఈ ధర్మ యుద్ధం
అభివృద్ధి వైపు అభివృద్ధి కోసము రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డిని మీరే కడుపులా దాసుకోవాలి. వీళ్ళంతా రాక్షసులు. వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలను వదిలిపెట్టి ఇవాళ మునుగోడు నియోజకవర్గానికి వచ్చి మీ అందరిని కన్ఫ్యూజ్ చేస్తాన్రు. ఎవరు తలుసుకుంటే ఇవాళ ప్రజలు గెలుస్తారు, ప్రజలు తలుసుకుంటే ఎవరు గెలుస్తారో అది మాకు తెలుసు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా రాజగోపాల్ రెడ్డి అన్న కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి హుజూరాబాద్ ప్రజలను ఆదర్శంగా తీసుకొని మునుగోడు ప్రజలు కూడా ఈ వచ్చిన నాయకులకి కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్తారని 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను మీరు నిలబెడతారని ఇవల్ల మునుగోడు ఎన్నికంటే భారతదేశమంతా కూడా మునుగోడు వైపు చూస్తుంది. కాబట్టి ఆత్మగౌరవాన్ని వంచన చేసుకోవద్దు, ఆత్మవిశ్వాసాన్ని మనం చాటి చెప్పుకొని కల్వకుంట్ల కుటుంబానికి చెంపపెట్టులాగా తీర్పిస్తారని కూడా ఈ గ్రామ పెద్దలందరినీ కూడా తెలంగాణ రక్త బంధువులందరినీ కూడా పేరు పేరున మీకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ ఊరు అల్లుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినే గజగజ వణికిస్తాడు. కాబట్టి ఈ ఊర్లో అవునా కాదే చప్పట్లు కొడతలేరు మరి మరి ఆయన పెళ్లిలో కూడా ఇంత సంబరపడరు లేడో గానీ ఈ ర్యాలీ అత్తా అంటే మా జమ్నవదిని పక్కకుంటే అయిపో అనిపించింది నాకైతే. మరి ఈ ఊరు అల్లుడు కాబట్టి వన్ సైడ్ ఈ ఊర్లో ఉన్న ఓట్లన్నీ కూడా రాజగోపాల్ రెడ్డి అన్న కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి మనసుపూర్తిగా అన్నను దీవించి మీరు కడుపులో దాసుకుంటారని ఈ రాక్షసులకి బుద్ధి చెప్తారని మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఎక్కడ భయపడకండి. పెన్షన్లు హుజూరాబాద్ లో వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి హుజూరాబాద్ లో వస్తుంది. ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి అబ్బ జాగిరి కాదు. మీ సొమ్ముతోని కల్వకుంట్లో పందికొక్కు లెక్క తింటూ బతుకుతాన్రు. కాబట్టి బెదిరిస్తే రావు అని అంటే భయపడేది లేదు. వాళ్ళకు దమ్ముంటే లేదా మీకు చుట్టరికం ఉంటే హుజూరాబాద్ కు ఫోన్ చేసి కనుకోండి, దుబ్బాకు ఫోన్ చేసి కనుకోండి. కేసీఆర్ జేజమ్ వచ్చినా కూడా ఇక్కడ పెన్షన్ ఆపలేరు. వాళ్ళ అయ్య తరం కాదు, వాళ్ళ అవతరం కాదు. మాటికి పెన్షన్లు వస్తాయి, కళ్యాణ లక్ష్మి వస్తాయి, అన్ని వస్తాయి. భయపడే ఇవాళ ప్రచారం చేస్తాను. రాజగోపాల్ రెడ్డి గెలిపించండి, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడతారని కూడా మనసుపూర్తిగా మీ అందరిని కూడా నేను వేడుకుంటున్నా. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. థ్యాంక్ యూ అన్నా.